हाई फ्रेंड्स, वेलकम टू एवियन कॉन्सेप्ट्स। ईपीएफ पासबुक रिलेटेड चार मंदी चार डाउट्स लाइक एंप्लाय शेयर एंप्लायर शेयर पेंशन कंट्रीब्यूशन ईपीएस ईपीएफ इला चार डाउट्स ओके इपड़े पासबुक ओपन सारी वीटे एक्सप्लेन चयबना ओके वीडियो ने स्किप चूँ फ्रेंड्स ओके इपड़े वीडियो वेल्लिपदा फस्टे पासबुक ओपन चेयले मैं ओके इला ओपन कदा सेलेक्ट मेंबर आईडी प्लीज सेलेक्ट अटलीस्ट वन मेंबर आईडी अच्छे कदा इक मेंबर आईडी अने से सेलेक्टन इक इला क्लिक इला ओपन अन्ट मेरे कंपनी में पनचे नो प्रॉब्लम ऐडे चूपे इनके कंटे चूँ कंपनी पनचे कईडीस वस्ताएन ओके अब इंदोलते चक्को बैलेंस अब आईडी अभी सेलेक्ट से चक्सन ओके ఏఎన్ నెంబర్ పిఎఫ్ నెంబర్ ఒకటే ఉంటుంది కంపెనీ మారిన ప్రతిసారి కూడా మీకు కొత్తగా ఒక మెంబర్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ మీరు సెర్చ్ చేస్తున్న చూసారా ఇదే మెంబర్ ఐడి జిఆర్విఎస్పి అని చెప్పేసి ఉంది కదా ఓకే దీనినే మెంబర్ ఐడి అంటారు ఓకేనా అదన్నమాట ఈ ఐడిలు అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట మీరు కంపెనీ మారిన ప్రతిసారి కూడా ఓకే ఇది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వ్యూ పాస్బుక్ అని ఉంటుంది సైడ్కి స్క్రాల్ చేయండి ఇక్కడ చూడండి వ్యూ పాస్బుక్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఈపీఎఫ్ వేజెస్ ఈపీఎస్ వేజెస్ అని చెప్పేసి ఉంది ఫస్ట్ ఈపీఎఫ్ వేజెస్ అంటే ఏంటో చూద్దాం ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఓకే అదే ఎంప్లాయ్ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ ఓకే ఈ రెండు కూడా మనం తీసుకోవచ్చు విత్డ్రా చేసుకోవచ్చు పిఎఫ్ మనం ఈ ఎంప్లాయ్ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ ఈ రెండు మీరు కంపెనీలో జాయిన్ అయ్యి ఒక మినిమం సిక్స్ మంత్స్ అయితే అవ్వాలి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోతే కనుక ఎంప్లాయ్ షేర్ ప్లస్ ఎంప్లాయర్ షేర్ ఈ రెండింటిని కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మనకు డబ్బులు అవసరం పడేటప్పుడు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈపీఎస్ వేజెస్ అని చెప్పేసి ఉంది కదా ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ అన్నట్టు అంటే ఇది పెన్షన్ కంట్రిబ్యూషన్ చూడండి ఎవ్రీ మంత్ మనకి పెన్షన్ కంట్రిబ్యూషన్లో యాడ్ అవుతుంది అమౌంట్ ఇది దీని కిందకు వస్తుంది ఈపీఎస్ వేజెస్ ఓకే ఇదన్నమాట ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ ఇది మనం తీసుకోగలమంటే తీసుకోలేము ఓకే ఓన్లీ ఎంప్లాయ్ షేర్ ప్లస్ ఎంప్లాయర్ షేర్ ఈ రెండింటిని మాత్రమే మనం తీసుకోగలం పెన్షన్ కంట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు తీసుకోలేము అన్నమాట దీనికి ఎప్పుడు ఎలిజిబిలిటీ అవుతుందంటే మనకి మినిమం మనం 10 ఇయర్స్ చేయాలి ఒక కంపెనీలో ఓకే మినిమం 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే కనుక అప్పుడు మీకు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అది కూడా మీకు ఆఫ్టర్ 58 ఇయర్స్ ఓకే 58 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని బట్టి క్యాల్కులేషన్ చేసి ఎవ్రీ మంత్ కూడా ఎంత అయితే వస్తుందో అంత మీకైతే ఎవ్రీ మంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అదన్నమాట ఇప్పుడు ఎంప్లాయీ షేర్ గురించి చూద్దాం ఇది మనది ఎవ్రీ మంత్ మనకు శాలరీ పడేటప్పుడు ఈఎఫ్ అకౌంట్లోకి మనీ యాడ్ అవుతుంది ఓకే ఎంత అంటే 12% ఇక్కడ వచ్చేసరికి 612 రూపీస్ అయితే యాడ్ అవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ షేర్లో 612 రూపీస్ యాడ్ అయింది అతనికి దీనికి వచ్చేసి శాలరీ తక్కువ అనుకుంటా సపోజ్ ఒక పర్సన్కి 15,000 రూపాయలు అనుకుందాం శాలరీ ఓకే ఇందులో 12% పిఎఫ్ కట్ అవుతుంది అంటే 1800 రూపాయలు మన ఎంప్లాయీ షేర్లోకి వస్తాయి ప్లస్ 12% అనేది ఎంప్లాయర్ షేర్లో యాడ్ అవుతుంది మనకి ఎంతైతే పిఎఫ్ కట్ అవుతుందో అంతే అమౌంట్ని కంపెనీ వేస్తుంది ఈ కంపెనీ వేస్తున్న అమౌంట్లో ఇక్కడ మనకి రెండు భాగాలుగా చేసి అంటే 8.33% పెన్షన్ కంట్రిబ్యూషన్ ఓకే 8.33% పెన్షన్ కంట్రిబ్యూషన్లో యాడ్ అవుతుంది రిమైనింగ్ 3.67% అనేది ఎంప్లాయర్ షేర్లో యాడ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే చూడండి ఇక్కడ మీకు ఉదాహరణగా తీసుకొని చూపిస్తాను చూడండి తన శాలరీ నుంచి 612 రూపాయలు కట్ అయింది తను ఎవ్రీ మంత్ శాలరీకి 612 రూపాయలు అనేది కట్ అయ్యి పిఎఫ్ అకౌంట్లో యాడ్ అవుతుంది అనమాట ఓకే 612 రూపాయలు ఇతని అకౌంట్లో యాడ్ అయింది అదే 612 రూపాయలు అనేది ఎంప్లాయీ వేస్తారనమాట ఎంప్లాయర్ కంపెనీ వాళ్ళు ఓకే ఇక్కడ చూడండి 187 ఉంది కదా ఎంప్లాయర్ షేర్లో 187 చెప్పాను కదా 3.67% అనమాట ఇక్కడ వచ్చేసి పెన్షన్ కంట్రిబ్యూషన్లో 425 యాడ్ అయింది అనమాట ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ పెన్షన్ కంట్రిబ్యూషన్లో యాడ్ అవుతుంది అనమాట కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ పెన్షన్ కంట్రిబ్యూషన్లో యాడ్ అయ్యి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఎంప్లాయర్ షేర్లో యాడ్ అవుతుంది చూడొచ్చు మనం చూద్దాం 425 ప్లస్ 187 612 రూపీస్ ఓకే అదన్నమాట దీనికి ఇక్కడ ఎంత కట్ అయిందో అంతే అమౌంట్ ఎంప్లాయర్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది ఓకే మనం పిఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు చూడండి ఇక్కడ
6753 ప్లస్ 6753 ప్లస్ 2066 ఓకే 8819 రూపీస్ ఓకే ఈ అమౌంట్ అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఇందులో మనకి 75% ఇస్తారన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదన్నమాట పెన్షన్ కంట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు మనం తీసుకోలేము ఓకే ఇంకా ఆప్షన్ ఉంది మీరు వర్క్ ఎగ్జిట్ ఇస్తే వచ్చేస్తుంది పెన్షన్ కంట్రిబ్యూషన్ కూడా అయిపోద్ది ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈపీఎఫ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్.